తెలుగు ఫిలిం నగర్ ప్రేక్షకులకు నమస్తే అండ్ వెల్కమ్. సంథింగ్ డిఫరెంట్, సంథింగ్ న్యూ అండ్ సంథింగ్ స్పెషల్ అనేటువంటిది ఎప్పుడూ ఒక ఫార్ములాగా సక్సెస్ అవుతూనే ఉంటుంది. రెగ్యులర్గా హీరోలతోటి, రెగ్యులర్గా హీరోయిన్లతోటి, రెగ్యులర్ ఫార్మేట్లో తీసేటువంటి సినిమాల కంటే కూడా ఒక అన్ఎక్స్పెక్టెడ్ కాంబినేషన్తో ఒక సినిమా వచ్చిందనుకుంటే డెఫినెట్గా దాని తాలూకు రిజల్ట్ చాలా స్టన్నింగ్గా ఉంటుంది. మనందరికీ తెలుసు, బిత్తిరి సత్తి యాజ్ ఒక యాంకర్గా కెరీర్ స్టార్ట్ చేసి ఈ రోజున వరల్డ్ వైడ్గా ఒక పాపులారిటీని సంపాదించుకున్నటువంటి ఒక యునిక్ క్యారెక్టర్ అది. అలాంటి బిత్తిరి సత్తి హీరోగా ఈ రోజున ఒక సినిమా రిలీజ్ తయారైంది, రిలీజ్ అవుతుంది అంటే ఆ ఎక్స్పెక్టేషన్స్ చాలా చాలా హెవీగా ఉన్నాయి ఎక్స్పెక్టేషన్స్. ప్రముఖ దర్శకులు, సీనియర్ మోస్ట్ డైరెక్టర్ టి ప్రభాకర్ గారి దర్శకత్వంలో రసమయి బాలకిషన్ గారు, ఆయన ఒక శాసనసభ్యుడిగా ఉంటూ కూడా ఎంతో బిజీగా ఉంటూ కూడా ఒక సినిమా తీయాలని ఉత్సాహంతో తీసినటువంటి సినిమా తుపాకీ రాముడు, ప్రియా ఇస్ ద హీరోయిన్. ఇప్పుడు ఈ ముగ్గురు బిత్తిరి సత్తి అండ్ ప్రియా అండ్ డైరెక్టర్ ప్రభాకర్ గారు నాతో ఉన్నారు. ఐ విల్ స్టార్ట్ విత్ బిత్తిరి సత్తి. హౌ ఆర్ యూ? ఒక యాంకర్గా కెరీర్ స్టార్ట్ చేసిన మీరు ఒక సినిమాకి హీరో కావటం అనేటువంటిది హ్యావ్ యూ ఎవర్ ఎక్స్పెక్టెడ్? అసలు ఈ చేంజెస్ ఎలా అనిపిస్తుంది? ముందుగా అందరికీ నమస్కారం అన్న. నేనైతే మంచిగా ఉన్నా. అంటే జనాల్లోకి వెళ్తున్నప్పుడు అప్పుడప్పుడే స్టార్ట్ చేసిన హీరోలకి నాకు చాలా తేడా అనిపించింది. ఎందుకంటే ఆల్రెడీ అందరికీ తెలుసు కదా, నేను నాకు కొత్తగా ఏమి అనిపిస్తలేదు. కొత్తగా ఏం కావాలంటే ఇప్పుడు సత్తి అట్లా కాకుండా రాముడుగా మెప్పిస్తాడు అనేది టాస్క్ నాకు ఇప్పుడు. ఇది కొంచెం భయంగానే ఉంది. ఎందుకంటే ప్రీవియస్గా నేను చేసిన కొన్ని క్యారెక్టర్లు అవి చేస్తున్నప్పుడు జనాలు, మనం ఆబ్వియస్గా చూసేది సోషల్ మీడియాలో ఏం చూస్తాం, కామెంట్లు చూస్తాం, మనకి ఏమి వస్తున్నాయి రివ్యూస్, మరి అవన్నీ తీసుకుంటే నేను ఏదన్నా క్యారెక్టర్ చేసినప్పుడు అందరూ నువ్వు ఇట్లా మంచిగా లేవు, నువ్వు అట్లనే మంచుకున్నావు అంటే నేను మంచిగా లేకపోతేనే వాళ్ళకి మంచిగా అనిపిస్తాను అన్నట్టు. అంటే నేను వంకరేలు పెట్టి లాగు అది వేసుకొని నేను మేనరిజం అట్లా లేకుండా, ఆ కాస్ట్యూమ్ లేకుండా నేను మంచిగా తయారైన ఇట్లా మంచిగా లేవు అంటారు. ఎవరైనా మంచి బట్టలు వేసుకుంటారా సూపర్ తయారైనా అంటారు, నేను అట్లా కాదు. ఎట్లయితే మాస్ లెక్క పక్క అట్లా ఉంటేనే నచ్చుతుంది అనేది పెద్ద టాస్క్ ఉంది ఇప్పుడు. ఇక ప్రభాకర్ సార్ అయితే ప్రభాకర్ సారే చెప్పాలి. ఇక టీవీ యాంకర్గా ఒక అద్భుతమైన పాపులారిటీ సంపాదించుకున్న తర్వాత హీరో అనేటువంటి ఒక కాన్సెప్ట్, ఒక ఐడియా, ఒక ప్రపోజల్తో డైరెక్టర్ గారు ప్రభాకర్ గారు మీ దగ్గరకు వచ్చినప్పుడు వాట్ వాజ్ యువర్ ఫస్ట్ రియాక్షన్? షాక్ అయ్యావా, ఎలా ఫీల్ అయ్యారు? షాక్ అంటే నేనున్న స్వింగ్లా ఇది రైటా, చాలామంది కమెడియన్స్ హీరోగా వచ్చారు మళ్ళా ఇట్లా ఇది ప్రమాదం అన్నట్టుగా. అంటే మనం శ్రేయోభిలాషులను అడుగుతాం కదా ఫస్ట్, నేను ఇట్లా చేయాలనా వద్దా చేయాలనా వద్దా అనుకుంటున్నా. అంటే వాళ్ళు నా గురించి అనుకుంటున్నట్టు నాకు తెలుసు, కానీ నా దాకా రాలేదు, అఫీషియల్గా కాల్ రాలేదు నాకు. చెప్తుంటారు కానీ నీ గురించి అనుకుంటారు అక్కడ అనుకున్నప్పుడు నేను సరే మనమంతలు మనం అప్రోచ్ కావద్దు, మనం అడిగితే గౌరవంగా ఉంటుందని నేను అనుకున్నా. అనుకున్నట్టుగానే ఒక నెల తర్వాత కాల్ వచ్చింది. వచ్చిన తర్వాత కూడా ఒక 15-20 రోజులు ఆలోచించిన, అసలు నేను ఇప్పుడు హీరోగా ఎంట్రీ అవసరం? కాల్ రాగానే, ప్రపోజల్ రాగానే ఓకే అనలా? ఓకే అనటం అంటే అంతకుముందు హెచ్చరిస్తుండేవారు జనాలు, ఏ కమెడియన్గా వచ్చిన చాలామంది ఇట్లా అయిపోయారు అట్లా అయిపోయారు అంటే సరే విందాం అని. అంటే సారు ఎప్పుడు ఒకటి సీక్రెట్ ఉంచుతాడు అని నేను చెప్తా, కానీ మళ్ళీ చెప్తా అంటాడు, కానీ అప్పుడు చెప్పాడు. కథ ఏంటంటే సార్ చెప్పాడు, నువ్వు చేస్తావా చేయవా అని అంటాడు తప్ప ఒక సీన్ పేపర్ సార్ లేదంటే ఒక లైన్ సార్ అంటే లేదు నేను మళ్ళీ చెప్తా, కానీ నువ్వైతే రెడీగా ఉన్నావంటే చెప్పు అని. బాగా సీక్రెట్ ఉంచుతాడు సార్ ఏదైనా కూడా. అట్లా ఒక 4 రోజులు ఆగి ఉన్నా. తర్వాత ఒక సందర్భంలో మిట్టపల్లి సురేందర్ అని నాకు మంచి మిత్రుడు, లిరిసిస్ట్, చాలా హిట్ సాంగ్స్ రాసిండు, ఆయన కలిసిండు. ఇట్లా మాట్లాడితే ఛానల్ దగ్గరకు వచ్చింది, నీ గురించి మాట్లాడాలి సేటు అంటుంటాడు. అంటే చెప్పు సేటు అంటే ఒక దగ్గర కూర్చున్నాం కాఫీ తాక్కుంటూ కూర్చొని, సేటు ఒక పాట రాసిన నేను తుపాకీ రాముడు సినిమాకి, నువ్వు అలా చేస్తే అద్భుతంగా ఉంటుంది అంటే నేను చెప్పలే అప్పటికి నేను అలా ట్రై చేస్తున్నాను కానీ అది కానీ అన్నాడు. ఒక పాట రాసిన సేటు అంటే ఏం పాట అని చెప్పిండు. ఇక కొమ్మ కొమ్మన పువ్వులు పూసే అమ్మా నీ కోసం బతుకమ్మా నిన్ను చూడాలనే పువ్వుల రాటం, నల్ల నల్లని మబ్బులు అల్లులు నీ కోసం ఈ పల్లె తల్లికి అల్లి పూలకు పోసిన ఏ తానం అనగానే
ఏ ఈ పాట ఎట్లాగైనా చేసి నేనే పాడతా, నేను యాక్టింగ్ చేస్తున్నా, ఇక ఖచ్చితంగా పోతున్నా అని చెప్పేసి అప్పటి నుంచి పాజిటివ్ వచ్చేసింది. ఇక నాకు మెల్లగా సార్కి ఫోన్ చేసి పెట్టినాయి, ఇక సార్ ఎక్కడ ఉన్నారు నేను కలుస్తా, అట్లా ఒక రెండు మూడు రోజుల్లో ఓకే చెప్పేసింది. ఇక అప్పుడు ప్రొడ్యూసర్ సార్తో ఏం చెప్పిండో మెల్లగా వాళ్ళు మాట్లాడుకొని తర్వాత లావాదేవీల గురించి మాట్లాడుకొని అక్కడ స్టార్ట్ అయింది. ఓకే, అంటే ముందుగా సబ్జెక్ట్ యాక్సెప్ట్ చేసినప్పుడు ఒక పాట ఎవరైనా ఎవరైనా ఒక ముందు కథ మొత్తం వింటారు, ఫస్ట్ ఒక పాట విని ఇంప్రెస్ అయ్యి యాక్సెప్ట్ చేసి. అంటే బతుకమ్మ పాటల మీద సార్కి ఎంత ఇది ఉందంటే, అంతకుముందు బతుకమ్మ ప్రభాకరే బ్రాండ్ అయిపోయిందంటే అది ఆ పాటతోనే కదా. ఆ సినిమాలో పాట అసలు ఇప్పుడు వచ్చిన బతుకమ్మ పాటలు అసలు ఎన్ని కొన్ని వందలు వస్తున్నాయి, కానీ ఫస్ట్ బతుకమ్మ పాట సార్ది. బతుకమ్మకి ఒక ఇది ఇచ్చింది, ఒక ఆ బతుకమ్మ పాటతోనే నేను కనెక్ట్ అయినా మళ్ళా అప్పుడు నేను ఓకే చెప్పేసిన అనమాట. ప్రభాకర్ గారు మీకు అసలు ఫస్ట్ బిత్తిరి సత్యని హీరోగా పెట్టి తను మెయిన్ టైటిల్ రోల్ పోషించడం, జస్ట్ హీరోగా కూడా కదా టైటిల్ రోల్ కూడా పోషించడం అనేటువంటిది అతన్ని తీసుకున్నప్పుడు ఒక డిఫరెంట్ కాన్సెప్ట్. ఇది రెగ్యులర్గా మీరు ఎందో సీనియర్ డైరెక్టర్, ఎన్నెన్నో సినిమాలు తీశారు మీరు. ఫస్ట్ రెండుల పూజారి దగ్గర నుంచి ఇప్పుడు దా తీసుకుంటే మీ కెరీర్లో ఎన్నెన్నో అద్భుతమైన సినిమాలు తీశారు. ఇది ఒక ఆల్టుగెదర్ డిఫరెంట్, ఎందుకు మీకు ఈ థాట్ వచ్చింది, అతను ఎలా మీకు స్ట్రైక్ అయ్యాడు? అసలు ఇది ఈ తుపాకి రావడం అనేది తీసుకోవడానికి ముందు రసమయ్య గారు బతుకమ్మ సినిమా చూశాడు, అప్పుడు చూసి చాలా ఇన్స్పైర్ అయ్యాడు ఆయన. చూసిన తర్వాత అన్న మనం ఫ్యూచర్లో ఒక సినిమా చేద్దాం, అది ఉద్యమం టైం కదా, చేద్దాం తర్వాత ఇక అనుకోకుండా మళ్ళీ ఎమ్మెల్యే గెలవటం. ఒకరోజు రమ్మన్నాడు, అన్న కలవాలి రమ్మన్నాడు. సరే ఏందని వెళ్ళాను నేను, ఇక వెళ్తే అన్న సినిమా చేయాలన్నాడు. సినిమా చేయాలంటే చేద్దామన్నా నేను అనే ఉన్నాడు. బతుకమ్మలాగా కల్చర్ ఉండాలి, బిచ్చగాళ్ళలాగా స్టోరీ ఉండాలన్నాడు. ఓ ఇదేంది అని చూశాను. అయితే ఎప్పుడైతే బతుకమ్మ సినిమా నేను చేశాను, మళ్ళీ తుపాక రావడం టైటిల్ దీని మీద నాకు చిన్నప్పుడు తెలుసు తుపాక రావడం అనేది అతని లైఫ్ ఎలా ఉంటుంది, అతని లైఫ్ ఎలా ఉంటుంది అంటే మొత్తం ఎంత ఎంటర్టైన్ చేస్తాడో అతను వెనక అంత బాధాకరమైన లైఫ్ అది. అది నాకు ఎప్పుడు అనిపిస్తుంది నాకు, సరే ఇది బాగుంటుంది, మంచి ఎంటర్టైన్మెంట్ వచ్చింది దీంట్లో, అన్ని ఆల్ షేడ్స్ ఉంటాయి అని దాని మీద కొంచెం వర్కౌట్ చేయటం అంతా అయిన తర్వాత మ్యూజిక్ ఇవన్నీ చేస్తున్నాం. ఇప్పుడు ఇది అయిన తర్వాత ఎవరు దీనికి ముందు సబ్జెక్ట్ రెడీ చేసుకున్నారు? సబ్జెక్ట్ చేసుకున్నారు అంటే మూల కథ బాలకృష్ణ గారు ఇచ్చారు. అంటే ఇక సరే ఆయనే అనుకుందాం, ఎందుకంటే ఆ పాయింట్ చెప్పాడు కదా కల్చర్ ఇది స్టోరీ అది అంటే అదే మూల కథ. అయితే ఆ తర్వాత ఎవరు దీనికి అసలు హీరో, హీరో ఎవరు? ఎందుకంటే మనం మళ్ళీ ఆ స్లాంగ్ పెట్టలేము మనం, ఆంధ్ర స్లాంగ్ అనేది కుదరదు దానికి, ఆ క్యారెక్టర్కి చిన్న ఇంత వర్డ్ కూడా గుర్తుపట్టవచ్చు మనం. సో ఇక్కడే ఉండాలి మనకి ఎవరైతే కరెక్ట్ దీనికి అని అనుకున్నాం. దీనికి చూస్తే ఆ రేంజ్ పర్ఫార్మెన్స్ చేసేవాళ్ళు మార్కెట్లో ఒక వాల్యూ ఉన్నవాళ్ళు చూస్తే సత్యన్న కనిపించినా ఆయన కూడా ఉన్నాడు ఆ లిస్ట్లో, రసమయ్య గారు కూడా. ఎందుకంటే ఆయన కూడా ఒక బ్రాండే కదా దానికి. అవునవును, ఆయన కూడా తెలంగాణ ధూమ్ధాం అట్లు చాలా తీసుకొచ్చి. ఈ రెండింటిలో సందిగ్ధతలో ఉన్నాం ఇప్పుడు. సత్యన్నకి ఎందుకు నేను చెప్పలేదంటే ముందే నేను చెప్పకుండా ఉంచుతున్నాను అనేది కారణం అదే. అంటే ఆయనేమో తెలియదు, ఇంకా నేనేమని చెప్పానంటే మీ ఇద్దరు ఎవరైనా ఓకే అన్నా నేను. అంటే ఆయన ఆలోచించుకున్నాడు, ఇక ఆలోచించుకొని ఇక మళ్ళీ ఏదో కారణాలతోటి ఇక మళ్ళీ ఈ ఎమ్మెల్యే ఉండటం ఇవన్నీ ఎందుకని ఆయన మానుకున్నాడు. మానుకొని అప్పుడు చెప్పాడు నాకు, అన్న ఎవరు మరి నువ్వు ఫైనల్ చేయమన్నాడు. ఫైనల్ చేయమంటే అప్పుడు కలిసేయక నేను అతను కలిసాను, నేను మేము కలుసుకున్నాం ఫస్ట్ టైం కలుసుకొని ఇక ఇట్లా చేద్దామన్నా అంటే మంచి హ్యాపీ ఫీల్ అయ్యాడు. తర్వాత మళ్ళీ నాకు అదే ఇక ఆయన కరెక్ట్గా మళ్ళీ ఇంకా మేము ఇద్దరం ఫైనల్గా మాట్లాడుకున్నాక చెప్దామని అనుకుని అట్లా ఆగాము. ఇక ఆగిన తర్వాత ఇక అనుకోకుండా ఒకరోజు మళ్ళీ ఫోన్ వచ్చింది, నేను మళ్ళీ కొంత ఒక 10 డేస్ గ్యాప్ వచ్చింది మాకు ఇద్దరికి మళ్ళా. అన్న ఏమైందన్న అన్నాడు. అనేవారికి అయితే బాగా క్యారెక్టర్ పట్టుకుంది ఆయనకు కూడా, అంటే తుపాకి రావడం అని చెప్పాను నేను, స్టోరీ చెప్పలేదు కానీ ఇట్లా తుపాకి రావడం ఇట్లా ఉంటుంది అని చెప్పాను. అనేసరికి ఇక అప్పుడు ఆ పాట రికార్డ్ అయింది, అప్పటికే రికార్డ్ కావటం అది మిట్టపల్లి వినిపించాడు. వినిపించిన తర్వాత ఇక ఖుషి అయిపోయాడు, ఇక అసలు మామూలుగా కాదు ఇక అసలు ఏం పాట అసలు అని చెప్పేసి జరిగింది. అప్పుడు ఇక అన్నీ చూస్తే ఆ పాట ఏమైంది, ఫీమేల్ సింగర్ పాడాలి. ఆ పాట ఇడ్స్ పెట్టే సమస్య లేదు అంటాడు, నేనైనా పాడతాను. అట్లా కాదండి, అది సందర్భం అది కాదు, అది అమ్మాయి బతుకమ్మ పాట ఫీమేల్ వాయిస్ బతుకమ్మ సాంగ్, మీరు ఇంకొకటి ఉంది అది పాడదు మీరు అని చెప్పేసి దాన్ని ఇంకా చాలా షాక్ అయి ఉంటాం. అదేందనే పాడితే ఏమవుతుంది ఇప్పుడు, చాలా ఫోర్స్ చేశాడు కదా పాడాల్సిందే అని. సరే కనీసం పాడి దాంట్లోనే ఎక్కడన్నా పెడదామంటారు. అంటే ఆ ట్యూన్ ఆ లిరిక్ రెండు అట్లా కుదిరింది దానికి, అద్భుతంగా ఉంటుంది అదిగా. ఇక దాన్ని తీసుకుని తర్వాత ఇంకోటి ఏంటంటే ఆ టైంలో
సత్యన్న ఒక పీక్లో ఉన్నాడు అసలు ఇక అసలు ఇక మనకి అంటే ఇప్పుడు తగ్గిందా టీవీ మీడియా అనేది టీవీ మీడియా అనేది ఏళ్తున్నాడు ఇక అసలు ఇప్పటికే ఇంకా మీ ప్లేస్లోకి ఎవరు రాలేదు ఇంకా ఇంక ఇప్పట్లో కూడా రారు ఇప్పుడు ఈ సినిమా నేనే పెరిగినా నేనే ఉంది అనుకున్న తర్వాత కరెక్ట్ ఇది ఆ షేడ్స్ అన్నీ ఉంటాయి మొత్తం ఏంటి ఇప్పుడు ఈ క్యారెక్టర్లో ఏమేంటి ఒక కెమెడియన్గా ప్రొజెక్ట్ అవుతారా లేకపోతే ఇప్పుడు ఎందుకంటే బిత్తిరి శక్తికి ఎంత కామెడీ ఇమేజ్ ఎంటర్టైనింగ్ ఇమేజ్ ఎంత ఉందో ఒక సమస్యని గురించి డీల్ చేసేటప్పుడు అంత సీరియస్ ఇమేజ్ కూడా ఉంది ఎందుకంటే న్యూస్లో ఫైనల్గా ఇచ్చే పంచ్ ఒకటి ఉంటుంది ఫైనల్గా ఇచ్చే ఒక క్రిటిసిజం ఉంటుంది అక్కడ సీరియస్నెస్ వచ్చేస్తుంది ఇప్పుడు ఈ క్యారెక్టర్లో ఏమేమి షేడ్స్ ఉన్నాయి మీరు ఒప్పుకున్నటువంటి ఈ తుపాకీ రాముడు క్యారెక్టర్లు ఆడి బతుకులో అంటే తుపాకీ రాముడు అంటే ఆడి బతుకులో ట్రాజెడీ ఉంటుంది కానీ ఆడ ప్రయత్నం చేసేదంతా జనాలను నవ్వించడం కోసమే నిజంగా కూడా అదే కదా సార్ తుపాకీ రాముడు అంటే ఆడు ఒరిజినల్గా కష్టాలు పడుతుంటాడు కానీ జనాలను ఎంటర్టైన్ చేస్తాడు సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఉంటుంది మళ్ళీ ఇందులో కూడా వాడి బతుకు చూస్తే ఏడుపు వస్తుంది వాడు చేస్తాను చూస్తే నాకు వస్తుంది అది కేవలం ఒక క్యారెక్టర్ అది ప్రొఫెషన్గా తీసుకుని తుపాకీ రాముడిలాగా ఇళ్ళమ్మడ తిరిగి సరదా కబుర్లు చెప్పేసి డబ్బులు అడిగి తీసుకునేటువంటి క్యారెక్టర్ కదా అది అది బ్రతుకు తెరువు కోసం అదే అదే అది ఒక వృత్తి అయితే ఏంటంటే అయితే ఇక్కడ సత్యన్న కామెడీ అందరికీ తెలుసు అద్భుతంగా చేస్తాడు మొత్తం ప్రతి పంచి పేలుతుంది అనేది ఇక్కడ నేను చెప్పాలంటే ఈ సినిమాలో నవ్వించడం కన్నా ఏడిపించే చాలా ఏడుస్తారు అసలు నేనే ఆయన చేసినప్పుడు ఫీల్ అయిపోయాను అసలు అంత అద్భుతంగా ఉంటుంది ఆ సెంటిమెంట్ ఆ ట్రాజెడీ అనేటువంటిది ఎందుకండి కథలో లోపుతో అడుగుతున్నాం అనుకోకండి కానీ ఆ ఏడిపించేటువంటి ఆ ట్రాజిక్ ఎలిమెంట్ అనేటువంటిది కథలో ఎలా ఉంటుంది లవ్ ఫెయిల్యూరా లవ్ ఫెయిల్యూర్ కాదు అతని అతని బ్యాక్గ్రౌండే అతనుకున్న అతను పుట్టేటప్పటి నుంచే ఆ ప్రాబ్లం ఉంటుంది ఇక పుట్టిన తర్వాత ఇక ఈ ప్రాబ్లం నుంచి ఎప్పుడైతే ఉంటారో అసలు అతను ఆ సెంటిమెంట్ చేసినప్పుడు ఇంకా హీరోయిన్ ఇంకా మనకు సొసైటీ వల్ల కలిగే ఇబ్బందితోనే ట్రాజెడీ అంతే అంటే ఆ ట్రాజెడీ అనేటువంటి అతను పర్సనల్గా సొసైటీ పరమైందా సొసైటీ సొసైటీ పరమైంది సొసైటీ పరమైంది మొత్తం ఈ సినిమాకి ప్రాబ్లమ్స్ అంతా సొసైటీ పరంగానే ఉంటాయి పెద్ద ఇప్పుడు ప్రజెంట్ జరిగేది నిన్న కూడా జరిగింది ఒక ఇష్యూ దాని మీదే ఉంటుంది స్టోరీ అంతా మనకి ఇప్పుడు తుపాకీ రౌండ్ అంటే ఒక డిఫరెంట్ గెటప్ తను బిత్తిరి సత్య చేసేటువంటి క్యారెక్టర్స్ తను న్యూస్ రీడర్ యాంకర్గా తను చేసేటువంటి క్యారెక్టర్స్లో ఉండే డిగ్లామరైజేషన్ మనకు తెలుసు పిచ్చి పిచ్చి డ్రెస్సులు వేసుకుని పిచ్చి పిచ్చిగా ఉంటుంటాడు ఇందులో కూడాను ఆల్మోస్ట్ ఆల్ తుపాకీ రౌండ్ అంటే అలాంటి క్యారెక్టర్ అంటే కొంచెం అలా వెళ్ళలేదు మళ్ళీ రెగ్యులర్గా చూపించొద్దు మళ్ళీ రోజు అదే చూస్తున్నారు కదా అదే గెటప్ పరంగా కొంత చేంజ్ ఉంటే ఉండొచ్చు కానీ తుపాకీ రౌండ్ లాంటి ఒక డిగ్లామరైజర్ ఒక అమాయక పల్లెటూరు యువకుడికి ఇంత అందమైన అమ్మాయి ఎందుకండి అది అంటే నిజానికి క్యారెక్టర్ చూసిన తర్వాత అలా అనిపించదు మనకి ఇలా అది అంటే ఆ అమ్మాయి ఎలా ఆ లవ్ ట్రాక్ ఎలా స్టార్ట్ అవుతుంది హౌ ఇట్ రన్స్ ఆ లవ్ ట్రాక్ అంటే అతను ఒక చదువుకోని క్యారెక్టర్ అది అసలు ఇంకోటి ఏంటంటే తుపాకీ రాముడు ఇంకోటి ఉంటుంది ఇప్పుడు తుపాకీ రాముడు మనం చూసుకుంటే అప్పటిలాగా తీయలేము మనం ఇప్పుడు ఇప్పుడున్న ఇప్పుడు ఇప్పుడు ఉన్న తుపాకీ రాముడే తెలియదు అసలు అవును మా ఏజీ ఒక మన కనీసం మనకేదో మనకే ఫెయింట్ మెమరీ పేరు తప్ప ఏదో టీవీలో చూసిన తప్ప ఏం తెలియదు అసలు ఇప్పుడు ఇక్కడ ఏంటంటే అసలు ఇక ఆ డ్రెస్సులు కూడా ఏం చేసామంటే కొంచెం మోడర్న్గా వెళ్ళాం మేము ఎంత మళ్ళీ పాత చినిగిపోయి అలా వెళ్ళలేదు ఇప్పుడు ఎందుకంటే డ్రెస్సులో ఒక తేడా ఉంటుంది అప్పుడు ఒక డ్రెస్సు మనం కొనుక్కుంటే అంతా ఈ మనకి ఎక్కువ రోజులు ఉండే కాదు ఇప్పుడు మనం కొనుక్కుంటే ఒక 50 రూపాయల షర్టు 2 ఇయర్స్ దాకా అది కొత్తగానే ఉంటుంది అట్లున్నాయి కదా అందుకని ఇవన్నీ కొంచెం వదిలేసాం మేము మంచి మెయిన్ సీన్లో ఉండాలి మళ్ళీ ఈ డ్రెస్సులు చినిగిపోయినాయి ఇట్లాంటివి ఇట్లా అనుకున్నాం ఇప్పుడు ప్రియాని హీరోయిన్గా తీసుకోవటం ఆ క్యారెక్టర్ ఏంటి ఆ క్యారెక్టర్ తాలూకు వెయిట్ ఏంటి అయితే ఇప్పుడు తర్వాత హీరోయిన్ అనుకున్న తర్వాత సేమ్ అదే ప్రాబ్లం వస్తుంది మళ్ళీ అది కూడా స్లాంగ్ ప్రాబ్లం వస్తుంది మనం ఎక్కడో బాంబే నుంచో ఎక్కడి నుంచో తీసుకొచ్చామంటే అది కుదరదు నేటివిటీ మిస్ అవుతుంది ఇప్పుడు సత్యనది ఎంత డెప్త్ ఉందో క్యారెక్టర్ హీరోయిన్ కూడా అంతే డెప్త్ ఉంది ఏదో హీరోయిన్ వచ్చింది వెళ్ళింది అలాంటిది పాటల కోసం పెట్టింది తన క్యారెక్టర్ ఏంటండి విలేజ్ గర్ల్ లేకపోతే అంటే ఒక షాప్ రన్ చేసుకుంటుంది అమ్మాయి అనుకోని పరిస్థితిలో ఒక అమ్మాయి షాపు బిజినెస్ పరంగా ఒక షాప్ చిన్న షాప్ పెట్టుకొని నడిపించుకుంటుంది కానీ అమ్మాయి బ్యాక్గ్రౌండ్ వేరే ఉంటుంది అసలు అది ఊహించింది ఉంటుంది అది దానివల్ల ఇప్పుడు ఆ తర్వాత అనుకున్నప్పుడు ఏంటంటే ఎవరు హీరోయిన్ అయితే ఎవరు బాగుంటుందంటే బాంబే అనేది అసలు వద్దనుకున్నాం తర్వాత ఇక్కడ మనకి మళ్ళీ ఇక్కడ కూడా
ఈ స్టోరీ యూనివర్సల్ అండి, అది అది గుర్తుపెట్టుకోవాలి మనం. ఓన్లీ క్యారెక్టర్ తుపాకి రాముడు అనేది ఒక 10-20 నిమిషాల క్యారెక్టరే తుపాకి రాముడు. తర్వాత ఆ పేరు ఉంది కాబట్టి మనకి టైటిల్ అలా పెట్టాము. దాని తర్వాత స్టోరీ మొత్తం యూనివర్సల్ స్టోరీ, ఇది ఎక్కడైనా జరిగేది. అసలు ఏదైనా బేస్ తీసుకున్నారు, నేచర్ ఒరిజినల్ ఏదైనా తీసుకున్నారు? ఆ రెండు ఇన్సిడెంట్లు ఉన్నాయి, రెండు ఆ ఇన్స్పైర్ ఇన్సిడెంట్ని కొంచెం మనం ఇందులో మిక్స్ చేసుకొని వాటి మీద వర్కౌట్ చేసి చేయటం జరిగింది. అయితే ఇక అమ్మాయి కూడా అప్పుడు అనుకున్నాం, ఇక అనుకుని ఎవరు అయితే బాగుంటుందంటే అప్పుడు ఈ అమ్మాయి చూడటం జరిగింది. చూసి 2-3 సార్లు అమ్మాయి ఎలా చేస్తుందని అంత మొత్తం అంతా అబ్జర్వ్ చేసి ఫోటో సెషన్ చేసి అప్పుడు తీసుకున్నాం. ప్రియా ఎలా ఉంది, హౌ ఎంజాయ్డ్ డూయింగ్ దిస్ క్యారెక్టర్? ఫస్ట్ అదే సార్ ఆఫీస్కి రమ్మని పిలిచినప్పుడు అదే పటాస్ అయిపోయిన తర్వాత అట్లనే ఖాళీగా ఉన్నా, అదే నెక్స్ట్ ఏంటి అని. సడన్గా ఇట్లా సార్ ఇట్లా ప్రభాకర్ సార్ మూవీ తీస్తున్నారు బతుకమ్మ డైరెక్టర్ అని అంటే నాకు ఫస్ట్ భయమైంది. అంటే అంత సీనియర్ డైరెక్టర్ అంత పెద్ద డైరెక్టర్తో ఎట్లా ఏంటి సరే చూద్దామని వెళ్ళిన ఆఫీస్కి. వెళ్తే ఫస్ట్ కాస్టింగ్ అంతా ఎవరిది కాలేదు, ఎవరు లేదు హీరోయిన్ నేను అనుకుంటున్నాం అని ఇట్లా ఇట్లా మాట్లాడింది. ఇట్లా రోల్ పేరు అనిత అని ఇట్లా చెప్పిండ్రు అనమాట. అయితే సరే అని అట్లా చెప్పంగానే నాకు ఇంకా వద్దు, ఇంకా డెప్త్లోకి వెళ్ళకుండా ఓకే చెప్దామని ఫిక్స్ అయినా. ఎందుకంటే మమ్మీ పేరు అనిత, ఇంకా ఫస్ట్ మూవీ కదా, నాకు అట్లా ఎందుకు పాజిటివ్గా అనిపించింది. ఇంకా సరే అని రోల్ మొత్తం విన్న తర్వాత ఛాలెంజింగ్ అనిపించింది. అరే ఫస్ట్ ఇట్లా ఇంత మంచి రోల్ రావడం చాలా చాలా బాగా అనిపించింది. ఇంకా ఛాలెంజింగ్గా తీసుకొని ఇంకా అంటే ఇలాంటి గ్లామరస్గా కనిపించే ఒక అందమైన అమ్మాయికి ఛాలెంజింగ్గా కనిపించిన ఎలిమెంట్ ఏముంది దాంట్లో? అది విలేజ్ క్యారెక్టరా లేకపోతే? విలేజ్ క్యారెక్టరే కాకపోతే పర్ఫార్మెన్స్కి ఎక్కువ స్కోప్ ఉన్న క్యారెక్టర్. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు వస్తున్న మూవీస్లలో హీరోయిన్స్ ఏదో ఒక సాంగ్ కోసమో లేకపోతే ఇట్లా వచ్చి జస్ట్ ఏదో హీరోయిన్ ఉంది పెట్టాలి అన్న అట్టు పెడుతున్నారు. ఈ మూవీలో అట్లా లేదు, హీరో హీరోయిన్కి ఇద్దరికి ఈక్వల్ ఇంపార్టెన్స్ ఉంది. అది నచ్చింది అన్నమాట. హీరోయిన్గా చేయటం ఆల్మోస్ట్ ఫస్ట్ టైం? ఫస్ట్ టైం ఫ్రమ్ మీడియా. ఫస్ట్ టైం మీడియా నుంచి ఫస్ట్ టైం వచ్చి హీరోయిన్గా చేశాను. ఇంకా ఏంటి క్యారెక్టర్ హైలైట్స్ ఏం ఫీల్ అయ్యా? హైలైట్స్ అంటే ఇంకా అదే షాప్ రన్ చేస్తూ అనుకోని సిచ్యువేషన్స్లో రన్ చేస్తూ ఉంటా షాప్ ఎందుకు ఏంటి అనేది. ఇంకా ఈ క్యారెక్టర్ భవిష్యత్తులో ప్రియాకి ఎలా హెల్ప్ అవ్వబోతుంది అనుకోండి, ఎలాంటి ఎలివేషన్ తీసుకొస్తుంది? ఎలా హెల్ప్ అవుతుంది అంటే ఇంకా పర్ఫార్మెన్సే హెల్ప్ చేస్తుంది. ఇంకా అదే అంతే అంత గ్లామర్ హీరోయిన్గా కూడా పోర్ట్రే అయింది క్యారెక్టర్. గ్లామర్ అయితే ఎక్కడ కనిపించలేదు, డీ గ్లామర్లోనే ఉంటా, పర్ఫార్మెన్స్ ఉంటుంది. ఇంకా గ్లామర్ అంటే ఎక్కడ కనిపించలేదు. హౌ యూ ఎంజాయ్ డూయింగ్ ద క్యారెక్టర్? ఎంజాయ్ చేయటం అంటే ఇవన్నీ కొత్త ఏం కావు, నిజంగా జనాల్లో జరిగేటివే. సార్ అద్భుతంగా రాసిండు వాటిని. చేస్తుంటే ఎప్పుడు నేను సోలోగా చేయటం అలవాటు కదా నాకు టీవీలో, ఇప్పుడు కాంబినేషన్ పక్కన ఒక నలుగురితో చేయటం ఇంకా రెచ్చిపోయి చేశాను. అసలు ఒక్కడుంటేనే నేను అట్లా ఉందంటే నలుగురు ఉంటే ఇంకా నేను ఆగుతలేను. అసలు ఎంత ఎంజాయ్ అంటే ఫస్ట్ షెడ్యూల్ చాలా ఇబ్బంది పడ్డాం. అసలు అక్కడికి అంత దూరం పోయి చేసుడేంది, 250 కిలోమీటర్లు ఇక్కడ. ఎక్కడ అది? గోదావరి కని. గోదావరి కని. గోదావరి కనిలో జనగాం అని చిన్న విలేజ్. జనగాం అంటే వరంగల్ జనగాం కూడా ఉంది. ఓహో, ఆ జనగాం అది కాదు. ఓకే, ఇది చిన్న ఊరు. ఆ ఊరు స్పెషల్ ఏంటంటే ఇంటికో నక్సలైట్ ఉంటాడు. మల్లెపల్లి లక్ష్మి అదే విలేజ్ కదా సార్. అయితే ఆ విలేజ్ పోలీస్ దత్తత గ్రామం అది. అసలు ఊర్లో నాకు ఏం నచ్చింది, సార్ కూడా ఈడ తెచ్చిపెట్టిండు, పెద్ద అద్భుతాలు ఏం లేవిడా అని నాకు ఫస్ట్ షెడ్యూల్ చాలా ఇబ్బంది పడ్డా. నేను ఉండ సార్ ఇంత దూరం అయితే నేను రాను, ఈ అవుట్స్కట్లో గిట్లకెళ్ళి షామీర్పేట లేదా, అవసరమైతే మా చిలుకూరు బాలాజీ ఉన్నది, ఇక్కడ ఇటు సైడు నల్గొండ సైడుగా ఇబ్రహీంపట్నం గటువైపు పోతే మన ఊళ్ళో ఎవరు కాదంటారు చెప్పు, లొకేషన్లో పోతే ఎవరన్నా ఇస్తారు, సత్తిని కాదంటారు ఎవరన్నా అని అంటే నీకు సత్తన ఇప్పుడు తెలియదు ఇప్పుడు తెలియదు అని మెల్లగా జోక్ కొట్టిండి. అప్పుడు కట్ చేస్తే 15 రోజుల తర్వాత నెక్స్ట్ షెడ్యూల్ ఎప్పుడు పోదాం సార్ అని స్టార్ట్ అయ్యింది. అదేంది నువ్వు రానున్నావు కదా అని అంటే లేదు లేదు చూస్తుంటాడా ఆ భూమిలో ఏముందో మరి, కానీ చెట్లు అసలు ఏం ఫర్టిలైజర్ వేయకుండా పెద్ద పెద్దగా పెరిగి ఉన్నాయి. అంటే కింద ఖనిజం కదా, బొగ్గు కదా, ఆ మట్టి అట్లున్నట్టుంది. ఏ చెట్టు పెట్టినా అవి ఇట్లా మస్తున్నాయి. ఒక్కొక్క చెట్లు పండ్లు వాళ్ళ పెరట్లో ఏ పూల చెట్లు పండ్ల చెట్లు ఆ గ్రీనరీ అంతా కెమెరాలో చాలా బ్యూటీగా ఉన్నాను. అందుకోసం అక్కడ సెలెక్ట్ చేసిండనిపించింది.
ఇక నేను ఇక తర్వాత ఊరళ్ళు నేను సైకిల్ వేసుకొని తిరుగుతుండే అన్ని అంటే ఊర్లో అంటే మా ఊర్లో తిరిగినట్టే వాళ్ళ ఇంట్లోకి పోయి అన్నమైందా తిందమైన ఛాయ్ ఉన్నదా మా ఇంట్లో ఇట్లనే కదా అదే ఇక్కడైతే హీరో క్యారీ వ్యాన్లో కూర్చొని ఎవరన్నా వస్తే కాసేపు అయినా కరమ్మని అన్నట్టుంటుంది ఆడ లేదు నేనే సైకిల్ వేసుకొని మొత్తం ఊరంతా ఆటో వేసుకొని అదొకటి అడ్వాంటేజ్ ఏంటంటే సినిమాలో నేను ఆటో నేర్చుకున్నాను ఎంత పర్ఫెక్ట్ అంటే ప్యాసింజర్ కొట్టేటోళ్ళు లాగానే నేను కూడా అంత పర్ఫెక్ట్గా నేర్చుకున్నాను రెండు ట్రిప్పులు వేసేది గోదావరి గారికి జనగామకి అంత బాగా అంటే ఆ సీన్లలో అవసరంగా ఇప్పుడు ఈ బిత్తిరి సత్తుగా టీవీ మీడియాలో విపరీతమైన పాపులారిటీ విపరీతమైన బిజీగా ఉండే అక్కడ 250 కిలోమీటర్ల దూరంలో పోయి రోజు షూటింగ్ చేసుకుని ఉండేటువంటి ఈ ప్రొఫెషన్కి ఎలా ఎఫెక్ట్ అయింది నాకు మినహాయింపు ఉండేది తీనుమారు మిస్ అవ్వద్దు రోజు అట్లనే సినిమా మిస్ అవ్వద్దు అండర్స్టాండింగ్ ఏంటంటే సార్ని అడిగిన ఫస్ట్ కమిట్ అయ్యేటప్పుడే సార్ నేను సినిమా చేస్తున్నా కదా నాకైతే మధ్యాహ్నం పూట ఒక గంట కావాలి అంటే ఎక్కడున్నా ఏ సీన్లో ఉన్నా అది ఎంతమంది ఉండదు నాకైతే గంట కావాలి సార్ ప్రొడ్యూసర్తో మాట్లాడి ఓకే చేసి అట్లనే ఇక్కడ ఛానల్లో ఒప్పించుకున్నా సార్ నేనైతే ఎక్కడున్నా ఎపిసోడ్ ఇస్తాను మన రిపోర్టర్స్ స్ట్రింగర్స్ ఉంటారు వాళ్ళు ఎఫ్టీపీ చేయటం ఏదో చేస్తారు కదా కొంచెం నాకు మినహాయింపు అది మళ్ళీ వేరే ఊరు కాదు కరీంనగర్ పెద్దపల్లి వివేక్ సారులో ఊరు దగ్గర కెమెరామెన్స్ వస్తారు తీసుకుంటారు పోతారు అట్లా 3 నెలల పాటు ఎక్కడ ఏం తేడా రాకుండా సారు టీమ్ అంతా మొత్తం యూనిట్ హెల్ప్ చేసింది అట్లనే ఛానల్ కూడా హెల్ప్ చేసింది ఇప్పుడు తుపాకీ రాముడు సక్సెస్ తర్వాత బిత్తిరి సత్తి మీడియాకే డెడికేట్ అవుతాడా లేకపోతే ఇటు టీవీ సినిమా ఇండస్ట్రీకే పరిమితం అవుతాడా అది అంటే జనాలు ఎట్లంటే అట్లా అది జనాల తీర్పు అనేది ఫైనల్ వాళ్ళు ఇచ్చే రెస్పాన్స్ని బట్టే వాళ్ళ నుంచి వచ్చే రెస్పాన్స్ని బట్టే నేను ఉండాలనుకుంటున్నాను ఈ సినిమా విజయావకాశాల మీద సక్సెస్ ఎంత ఏ రేంజ్ సక్సెస్ అవుతుంది విజయావకాశాల మీద మీకున్నటువంటి కాన్ఫిడెన్స్ ఏంటి అంటే నేను ఇంతకుముందు చూసినాం పెద్ద పెద్ద సినిమాలు భారీ బడ్జెట్ సినిమాలు చూసినాం చూస్తే నార్మల్గా అట్లా కూర్చున్నాం ఒకసారి నిద్ర పోయినాం లేచినాం వచ్చినాం కానీ మా సినిమా ప్రివ్యూ చూసేటప్పుడు మేమే అసలు పక్కన వాళ్ళని అట్లా కొట్టుకుంటూ నవ్వుతున్నాం అన్నమాట అంటే మనకు మనము షేర్ చేసుకుంటే ఒక ఫీల్ ఉంటుంది చూడు అట్లా ఇప్పుడు చూడు ఇప్పుడు చూడు అది ఇట్లా చేస్తుండు చూడు అని చెప్పుకునేటంత ఉంది అంటే ఎవరు ఖాళీగా ఉండరు అందరూ నవ్వుతుంటారు ఏడుపు వచ్చినప్పుడు ఏడుస్తారు అంటే అంత బాగా పండించింది సార్ దాన్ని అంత బాగా ఏమంటారు దాన్ని మలిచిండు ఇక మళ్ళా అంటే సినిమా విజయం పొందడానికి ఇది ఒక ఉదాహరణ ఏడుస్తాము నవ్వుతాము తుపాకీ రాముడు బాగా ఏడిపించడం నవ్వించడం ఏడిపే ఎక్కువ ఉంది బట్ నవ్వడం ఈక్వల్ ఉన్నాయి అంటే ట్రాజడీ కూడా ఒక ఎంటర్టైన్మెంట్ ట్రాజడీ కూడా ఒక ఫార్ములా అనే రేంజ్లో ఇప్పుడు ఇష్యూస్ ఏమేంటి వచ్చేసారు ఈ క్యారెక్టర్ ద్వారా ఇష్యూస్ అంటే సొసైటీలో ఉన్న ఒక రుగ్మత దాన్ని ఎట్లా ఫేస్ చేయాలి దానికి ఒక ఏదైనా సొల్యూషన్ దొరుకుతుందా సరే ఒక బాగా కుదిరినోడు చెప్తేనేమో ఇప్పుడు ఒక పటేల్ ఊర్లో ఆయన కుదిరింది కాబట్టి చెప్పిండు అనుకోవచ్చు కానీ అసలు ఏమీ లేనోడు ఏం బ్యాక్గ్రౌండ్ లేనోడు దాని మీద పోరాటం చేస్తే ఎట్లుంటుంది అనేది చెప్పాలనుకున్న విషయం ఇవి కాకుండా తుపాకీ రాముడు టైటిల్ రోల్ను పోర్ట్రే చేయటం అనేటువంటిది ఒక ఆర్టిస్ట్గా మీకు మంచి క్రెడిట్ మంచి హెవీనెస్ కూడా ఎందుకంటే సినిమా ఎక్కువగా ఫాలో అయ్యేటువంటిది బిత్తిరి సత్తి క్యారెక్టర్ మీద ఇంకా ఏమేమి ఎలిమెంట్స్ ఉన్నాయి ఇందులో ఇందులో ఏముంది ఫైట్స్ ఉన్నాయా డ్యాన్సులు ఉన్నాయా ఎలాంటి ఎంటర్టైన్మెంట్ ఉంది పాటలు ప్రాణం దీనికి 5 పాటలు అద్భుతంగా బాణీలు ఎంత బాగుంటాయంటే ఒకప్పుడు ఆలీ సినిమాలో సిరిలో లిఖించే పాట విన్నాం కదా అంత కమ్మగా ఉంటుంది పాట అది చిన్నప్పటి ఎపిసోడ్ చిన్నప్పటి అవన్నీ అభినయ శ్రీనివాస్ ఎంత ఫీల్ అయ్యిండో ఆయన లిరిసిస్ట్ ఎంత ఫీల్ అయ్యి రాసిండో కానీ 5 పాటలు ఆ 4 పాటలు ఆయన రాయటం అది అది నిజంగా ఒక్క పాట రాస్తే మొత్తం ఆయనదే ఉంటుంది అంత ఫీల్ ఉన్నాయి సో సాంగ్స్ ఉన్నాయి ఫైట్స్ ఏమైనా ఉన్నాయి ఒకటి ఉన్నది అంటే లేకపోతే బాగుండదు కదా మరి బిత్తిరి సత్తి కాలు చేతులు మంచిగానే ఉన్నాయని చూపెట్టుకోవాలి కదా రెగ్యులర్ ఫైట్ లేకపోతే ఫైట్స్ ప్రాక్టీస్ చేసినాయా మామూలుగా అంతే అది అప్పటికీ అది అవసరం నేనేం పెద్ద కొడితే అంటే నేను ఎగిరిపోయే ఇది కాదు కానీ జస్ట్ అక్కడ ఉన్న ప్రాపర్టీతో ఫైట్ అది
ఎవరిని దృష్టిలో పెట్టుకున్నావు, ఏ హీరోని దృష్టిలో పెట్టుకున్నావు? మీకు అంటే అట్లాంటప్పుడు మహేష్ బాబే వస్తాడు, ఎందుకంటే ఒక లుక్ ఉంటుంది కాబట్టి. సో యాక్షన్లో మహేష్ బాబుని ఫాలో అయ్యా? అంటే అందులో రెండు మూడు రకాలు ఉన్నాయి. బాలకృష్ణ కనిపిస్తాడు, తుపాకీ రాముల్లో ఏ రాముడు కనిపించారు, ఏ స్టార్స్ కనిపిస్తారు? స్టార్స్ అంటే ఒక్కొక్క సీన్లో ఒక్కొక్క స్టార్ కనిపిస్తాడు. ఒక దగ్గర రాజేంద్ర ప్రసాద్ కనిపిస్తాడు, కొన్ని చోట్ల ఆలీ గారు కనిపిస్తారు, కొన్ని చోట్ల పవన్ కళ్యాణ్ కనిపిస్తాడు, పవన్ కళ్యాణ్ గారు కనిపిస్తారు, ఇంకొన్ని చోట్ల బాలకృష్ణ గారు కనిపిస్తారు. ఎవరు కనిపించారు అనేది లేదు. అంటే ఇది ఉండేదే నా బాడీ లాంగ్వేజ్ కొంచెం హైపర్ ఉంటుంది కదా, అందులో ఇక మనం అన్ని చూసి వచ్చినాం 15 సంవత్సరాలు ఇండస్ట్రీ. ఏమైనా మిమిక్రీ చేసే ఎవరినైనా అనుసరించినట్టుగా చేసావు సినిమాలో, మిమిక్రీ టైప్? అందులోనా 100% చేశాను, కానీ ఆ సీన్లు లేపేయడం జరిగినట్టుంది. నువ్వు సత్యలాగానే బావును, రావణ్లాగానే బావును, వేరే హీరో లీకెందుకు, నువ్వే హీరో అని చెప్పేసి దాన్ని ఎడిటింగ్లో తీసేశారు. అంటే ఐడెంటిటీ కోసమైనా సరే కొంచెం బాలకృష్ణ గారి మ్యానరిజమ్స్, మహేష్ బాబు గారి మ్యానరిజమ్స్, పవన్ కళ్యాణ్ గారి మ్యానరిజమ్స్ చేసి ఉంటే చేస్తే వాటికి ఒక ఐడెంటిటీ వచ్చిండేది కదా, అవి అలాంటిది ఏమన్నా ఫాలో అయ్యే? అవి ఎందుకు చేయలేదంటే సినిమాలో ఈ క్యారెక్టర్కే చాలా ఉంది, మళ్ళా ఒక ఒక న్యాచురాలిటీ పోతుంది, మళ్ళీ అది వాటిని పెట్టి మళ్ళీ తీసుకురావడం. అవి చేయడానికి స్కోప్ లేదు, పక్కా రూరల్ కాబట్టి అక్కడ వాళ్ళకు వాళ్ళకు అర్థమయ్యేటట్టు చెప్పాలి కదా. సరే చేయటం ఎలా చేసినప్పటికీ మొత్తంకి తుపాకీ రాముడు క్యారెక్టర్లో బిత్రి పర్ఫార్మెన్స్లో మొత్తం ఆల్ హీరోలు కనిపిస్తారు, ఆల్ టాలీవుడ్ హీరోస్ కనిపిస్తారు అని వాళ్ళు అంటుంటే నాకు తెలుసు, నేను అనుకోలేదు. నేను ఈ సీన్లో చాలా బాగా ఏడ్చినావు, నీకు రంగారావు గారు గుర్తొచ్చారని చెప్పి అంటే నాగే అది అలా చెప్తున్నారు, కానీ అలా చేయాలని చేసింది దేశపూర్వకంగా చేసింది కాదు. అంటే ఒక సీన్ వాళ్ళు ప్రీవియస్గా చేసిన్నాయని గుర్తు చేస్తారు, ఆ సీన్లో ఆయన చేసినట్టే చేసినావు అని, అంటే అంత ఇన్వాల్వ్ అయి చేసినామని అనమాట, ఇమిటేషన్ అయితే కాదు. రసమయ బాలకృష్ణ గారితో ఆయన ఈ సినిమా ప్రొడ్యూస్ చేయటం, ప్రొడ్యూసర్ కావటం, దీనికి రాత్రి జరిగినటువంటి ప్రీ రిలీజ్ ఈవెంట్కి మొత్తం ఇండస్ట్రీలో కానీ రాజకీయ ప్రముఖులు, సినీ ప్రముఖులు అందరూ వచ్చారు కదా. ఒక బిత్తిరి సత్తి చిన్న ఒక యాంకర్గా స్టార్ట్ అయిన బిత్తిరి సత్తి సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్కి ఇంత రేంజ్ రావటం ఎలా ఫీల్ అయ్యావు? చాలు జీవితానికి అనిపించింది, చాలు జీవితానికి. నా కటౌట్ లేని నేను అదే చెప్పా, దిల్ రాజు గారి ఆఫీస్కి వెళ్ళి ఫోటో ఇచ్చాను దిల్ సినిమాకి, కానీ ఎలా ఆయన ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఆయన పెద్ద ఫోటో లేపించాడు. ఇది ఎంత అంటే ఒక 4x6 ఫోటో నుంచి పెద్ద 6 ఫీట్ ఫోటో దాకా వెళ్ళిందంటే 15 సంవత్సరాలు వెయిటింగ్. ఆ మధ్యలో ఎన్ని వచ్చినాయంటే ఒకడు మోసం చేశాడు, ఇంకొకడు డబ్బులు ఎగ్గొట్టాడు, ఇంకొకడు ఇస్తానన్నది ఇవ్వలేదు, ఇవన్నీ జరిగినాయి. కానీ ఏ రోజు నేను రాలేదు, వచ్చుంటే నిజంగా ఆ ఒక్కరోజు 2 రోజులు వైరల్ అయ్యేదేమో, నన్ను మోసం చేశాడండి, డబ్బులు వాడుకున్నారండి, నన్ను ఊరు నుంచి అండి కూరగాయలండి తీసుకొచ్చి ఇచ్చారండి అని అంటే అయిపోయేదేమో ఆ రోజుకు వైరల్. కానీ ఎందుకో నా మనసు నాకే సమాధానం చెప్పేది, సరే వస్తుందేమో, వాళ్ళు మనను వాడుకున్నారంటే మనకు పాఠమేమో అది, మళ్ళీ ఇంకోసారి ఇది రిపీట్ కాకుండా చూసుకోవాలి అనుకున్నానే తప్ప, మోసం చేసిన వాళ్ళను, మాట తప్పిన వాళ్ళను మళ్ళీ పోయి వాళ్ళను కాలర్ బట్టి అడిగిన సందర్భం లేదు. కోకొల్లలు అనమాట, నీ లైఫ్లో ఏం కష్టం ఉందంటే అసలు కష్టం లేని టైమే లేదు నాకు. అందులో హైలైట్ చెప్పంటే నాకు ఏది గుర్తులేదు అసలు, ఏది ఇంతకుముందు వేషాలు ఇస్తామని చేస్తామని, మోసం వేషాలు ఇస్తామని ఏది బిత్తిరి సత్తిగా పాపులారిటీ వచ్చిన తర్వాత, కాకముందు నేను 2000 సంవత్సరంలో స్టార్ట్ అయినా, నా చిత్తకు 2 లక్షల కిలోమీటర్లు తిరిగింది, పల్సర్ 3 లక్షలు తిరిగింది. అంటే ఆ కంపెనీలో అదే హైలైట్ ఉండొచ్చు, ఒక బైకును అంతలా తిప్పటం. అంటే ఆ బైకుల మీద ఏంటి, మళ్ళా బైక్ డ్రైవర్ నేను, ఒక కంపెనీ ఆర్టిస్ట్ ఉంటే ఆయన తీసుకెళ్ళాలి, లొకేషన్లో డ్రాప్ చేయాలి, వాళ్ళకి వేషం ఉంటే ఏమన్నా మిగిలింది ఉంటే నాకు ఒక మొక్క చెప్తారని. కంపెనీ ఆర్టిస్టులు చాలామంది ఉంటారు, వాళ్ళకి బైక్ రాదు, వాళ్ళకు సొంత వెహికల్ ఉండదు, కానీ వాళ్ళ ద్వారా ఏదో మెల్లిగా మెల్లిగా వెళ్ళి దూరిపోదాం, వెయిట్ చేయటం ఓ అరగంట ఒక గంట కాదు, 2 రోజులు 3 రోజులు కూడా. ఏడ ఆర్ఎఫ్సీలు ఉంటే ఈడికెళ్ళి బైక్ మీద ఆర్ఎఫ్సీ దాకా తీసుకుపోవాలి, లేదు కొంపల్లిలో షూటింగ్ ఉందంటే ఈ నుంచి కొంపల్లి దాకా బైక్ నాది, వాళ్ళు వెనకాల కూర్చుంటారు, పెట్రోల్ నీది నాది. ఒక ముక్క ఏదన్నా డైలాగ్ దొరికింది, లేదా ఒక కాస్ట్యూమ్ వేశారంటే ఫుల్ హ్యాపీ, అబ్బా నాకు పడ్డది, ఇంటికి ఫోన్ చేసి చెప్పుడే అప్పుడే గల్లీలో వాళ్ళందరికీ నాది పడ్డదరా, మంచిగా ఉంటుంది సినిమా రిలీజ్ అయితే అన్న సినిమాలో 10ల సంఖ్యలో ఉంటుంది.
ఎన్ని సినిమాలు చేస్తుంటావు, ఎన్ని క్యారెక్టర్స్ చేస్తుంటావు? అంటే ఒక 15 సినిమాలు చేస్తుంటాను పక్కాగా. ఎక్కడో బ్యాక్గ్రౌండ్లో ఒక 10-20 మందిలో ఒక నేను. హీరోగా వచ్చిన తొలి ఆఫర్ ఇదేనా? 100% ఇది. అంతకుముందు ఎవరు ఆ కాన్సెప్ట్తో రాలే? రాలే, చెప్పారు కథలు కానీ అవి రాలే, ముందుకు రాలేరు. వచ్చారు నీతో చేస్తాము అది ఇది అని చెప్పారు, ఒక ఇద్దరు ముగ్గురు చెప్పారు. తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో ఉద్యమంలో పాల్గొని ఇప్పుడు ఆయన బతుకమ్మతో తెలంగాణ ఉద్యమానికి ఒక ఊపు తీసుకొచ్చారు సినిమాతోటి. అట్లాగే ఈటెల రాజేంద్ర గారు రాత్రి వచ్చినటువంటి మహామహులు హరీష్ రావు గారు కానీ తలసాని శ్రీనివాస యాదవ్ గారు కానీ ఇప్పుడు తెలంగాణ రథసారథులు వీళ్ళందరూ కూడా ఇంతమంది ప్రముఖులు. నువ్వు తెలంగాణ భాషకు ఒక ఇదని కూడా తీసుకొచ్చావు. వీళ్ళందరి పార్టిసిపేషన్తో ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది, దాంట్లో యు ఆర్ ద మెయిన్ ప్రిన్సిపల్ పర్సన్ అనేటువంటి దాని ఫీలింగ్ ఎలా అనిపించింది? ఫీలింగ్ అంటే ఇది ఎట్లా రాసి పెట్టిందో నాకు అర్థం కాదు. నేను ఉద్యమంలో పాల్గొన్నా కానీ ఇల్లిడిసి పోయేటంత చేయలేను. అప్పుడప్పుడు పాల్గొన్నా. తెలంగాణ సాధించిన తర్వాత ఏదైనా లబ్ధి ఎక్కువ శాతం ఒక యాసకు వచ్చిందంటే అది నాకు ఫుల్ ప్లెజ్డ్గా 100% నాకే దక్కింది. ఒక క్యారెక్టరు పాటలు తీసుకుంటే సీజన్గా వస్తాయి పోతాయి, కానీ బిత్రిసేత్ అనేటువంటి రెగ్యులర్గా అయిపోయాడు. ఎక్కువ లబ్ధి పొందింది ఆ స్లాంగ్తో నేనే అనుకుంటున్నాను. పైగా అన్నిసార్లు వాళ్ళ పేర్లు నేను ఈటెల రాజేంద్ర సార్ పేరు, హరీష్ అన్న పేరు చాలా రోజులు చాలాసార్లు స్కిట్లలో వస్తూనే ఉంటాయి కదా. ఈటెల సార్ ఇమిటేషన్ వచ్చినప్పుడల్లా అధ్యక్ష మీరు ఒకటి గమనించుకోవాలి, ఇక్కడ ఏదైతే ఉన్నదో వాళ్ళందరూ అడుగుతున్నారు అధ్యక్ష అని కూడా అన్న నేను. అంటే వాళ్ళు కలిసినప్పుడు ఏమైనా నెగిటివ్ అవుతుందేమో అన్న భయం కూడా. నేను చాలా సెన్సిటివ్, కామెంట్ చేసినప్పుడు తర్వాత రివ్యూస్ ఏంటి. ఇప్పుడు బాలకృష్ణ గారే అంత పెద్ద ఆయన, నేను రే ఆఫరా ఆఫరా అంటుంటా కింద, అంటే రే నీకు పగులుద్దిరా అని కామెంట్లు పెడతారు బాల ఫ్యాన్స్. ఇదేమన్నా అవుతుందా అని మళ్ళీ ఎవరైనా అభిప్రాయం అడగటం. మళ్ళీ పవన్ కళ్యాణ్ సార్, ఆయన్ని ఉండబోయి పేరు ఏదో అంత పెద్ద ఆయన్ని ఉండబోయి పావల కళ్యాణం అంటే ఎట్లుంటుంది, ఇది డేంజర్ కదా. అంటే ఏమనుకుంటున్నావు, ఏం కాదు ఇంతమంది అంటే ఏమో సార్ నాకైతే కింద కామెంట్లు చూసినప్పుడల్లా మొన్న రే నువ్వు దొరికేది ఉంటారు ఆడికి వచ్చినప్పుడు అని పెడుతున్నాడు. ఇట్లాంటివన్నీ కొంచెము ఇబ్బంది. అరే అవసరమా, టాలెంట్ ఉన్నోనికి కాంట్రవర్సీ అవసరమా? కామెడీ చేయగలిగినాడు, ఏ రకంగానైనా చేస్తున్నాడు కదా, కాంట్రవర్సీల్లో కామెడీ చేయాల్సిన పని లేదు కదా. అంటే ఇప్పుడు చేస్తుంది సోషల్ ఎపిసోడ్స్ మీద, ప్రజెంట్ కాంటెంపరీ పాలిటిక్స్ మీద కాబట్టి చేసే అవకాశం అదృష్టం బిత్రి సత్యకి దక్కింది. అంటే కాంట్రవర్సీస్ వస్తాయి. ఇప్పుడు ఏ హీరోల మీద చేసింది ఎక్కువగా? చిరంజీవి గారి మీద స్టార్టింగ్లో అసలు వారం రోజులు అయింది బాగా హైప్ వచ్చేసింది. వారంలోనే అసలు ఒక దృష్టి మొత్తం పడిపోయింది, ఎవడు అసలు మొత్తం ఎట్లా చేస్తున్నాడు. కట్ చేస్తే కూర్చొని చిరంజీవి గారి సినిమా సీడీ పట్టుకొని ఇరిచేస్తూ ఉంటా. ఇక నేను ఇరువర శాంతి సి రంజీవ్ సార్ సినిమాలు చూడని అని అని ఇరిచేస్తుంటా. నాకు ఈ వచ్చిన సక్సెస్లు ఏం తెలుస్తలేదు కానీ అది చూస్తే చిరంజీవి ఫ్యాన్స్కి ఎంత హట్ అయినట్టు. ఘోరంగా కదా, అంత పెద్ద ఆయన స్టార్ను పట్టుకొని నేనేంది, నేనేదో చిన్న ఈరోజు వచ్చినండి నేను సినిమాలు చూడనటం ఏంటి. ఆయన ఒక షేక్ హ్యాండ్ కోసం ఇట్లా లైన్లు కడతారు, ఒక ఫోటో కోసం ఇది చేస్తారు, ఆయన నేను కామెంట్ చేయటం ఏంది అని అనుకున్నా. నిజంగా కూడా అప్పుడు చాలా ఇబ్బంది అనిపించింది. ఫ్యాన్స్ ఇబ్బంది పెట్టారా? ఫ్యాన్స్ ఎవరు ఇబ్బంది, పాపం ఎవ్వరు ఏమనలేదు. పర్సనల్గా ఫీల్ అయింది, పర్సనల్గా నేను ఫీల్ అయినా. అంటే నేను తర్వాత ఎప్పుడైనా స్టార్స్ని కానీ బాలకృష్ణ చిరంజీవి గారిని, బాలకృష్ణ గారిని నేను కలవలేదు కానీ కలుస్తాడని కూడా అనుకోను నేను. ఎందుకంటే నేను ఎక్కువ ఎపిసోడ్లు బాలకృష్ణ గారి మీదే చేశాను. కలిసి ఉంటే ఎలా ఉండుంటుంది? అది కలిసి ఉంటే ఖచ్చితంగా అక్కడ కూర్చో అని మీతో మేము కలుస్తాం అక్కడ కూర్చో అంటాడే. ఆ టీవీలో కనిపించేది నువ్వేనా? అయ్యా సార్ నేనే సార్ అని అంటే కనపడు రేపు కనపడు అని ఆ కోపాన్ని మనం అంచనా వేయచ్చు. చిరంజీవి గారిని కలిసా? చిరంజీవి గారిని కలిశాను. ఆయన ఎంత అంటే నేనే రాజు నేనే మంత్రి సినిమా తర్వాత వెళ్ళాను ఆయన బర్త్డే దానికి. మన సురేష్ కొండేటి గారు ఉన్నారు అన్నతో పాటు వెళ్ళాను, వెళ్ళి కలిశాను. ఎంత మంచిగా రిసీవ్ చేసుకున్నంటే మీ ప్రోగ్రామ్స్ చాలా బాగుంటాయి అని ఆయన మాట్యులేషన్లో చెప్తుంటే, ఇక నేను ఆయన బర్త్డే విషయం చెప్పడం కూడా మర్చిపోయినాను.
వచ్చిన విషయం మర్చిపోయి బొకే పట్టుకొని సపటాక చూస్తుంది. అప్పుడు సురేందర్ రెడ్డి గారు ఉన్నారు, ఇంకా సైరా స్టార్ట్ కాలేదు అప్పటికి. చెప్తున్నాడు, చెప్పు చెప్పు విషయం చెప్పు అని అంటే చెప్పేసి, ఇంకా నీ సినిమా చూశాను, అది ఏంటది, నేనే రాజు నేనే మంత్రి అని చిరంజీవి గారు చేసుకున్నాను. అందులో చాలా వండర్ఫుల్ క్యారెక్టర్ అని అంటుంటే, ఇక అబ్బా చిరంజీవి సార్ సినిమా కోసం అంగిలి చింపుకొని పోయేది. ఇప్పుడు ఆ సారే నన్ను గుర్తుపట్టి నీ సినిమా చూసినంటే ఇంతకన్నా అసలు ఏముంటుందని, అబ్బా ఇక నేను ఇక రెచ్చిపోయి చేయాలి. నేను డల్ అనిపిస్తున్నప్పుడల్లా ఇటువంటివి ఏదో ఒకటి పడేది నాకు. ఒక హీరో కాంప్లిమెంటు, ఒక జనాల కాంప్లిమెంటు పడ్డప్పుడు మెగాస్టార్ గారు ఆ మాట అన్నాక, అమ్మయ్య నేను చేసింది ఏం మతిలేనట్టు సార్కు మర్చిపోయినట్టు. పవన్ కళ్యాణ్ గారిని ఎప్పుడు కలిసి, పవన్ కళ్యాణ్ సార్ని కలవాలని ఉండే, కానీ అక్కడ వాతావరణం మనకు కలవటానికి కుదరదు. అక్కడ పవన్ సార్ కాదు, అక్కడ ఉన్నోళ్ళే ఫస్ట్ అట్లా చూస్తారు, ఎవరును అంటే నేను బిత్తి సార్ లేడు కళాతే, హిందీలో చెప్తారు తెలుగులో కాదు, సాబ్ నీయ కళాతే అంటే వాచ్మెనే గుర్తుపట్టింది, ఇంక మన సారేం గుర్తు ఇక మనం గుర్తుపడతారు ఇప్పుడే తిరిగి. ఇంతకీ ఇన్స్పిరేషన్ మహేష్ బాబా అభిమాన తారవరు, విత్తిరి శక్తికి ఇంతమంది అభిమానులు ఉన్నటువంటి విత్తిరి శక్తికి అభిమాన తారవరు. అభిమాన తార కాదు, అభిమానమైన మనిషి, నా ఇన్స్పిరేషన్, నా లైఫ్ తను లేడు ఇప్పుడు. కానీ ఈ విత్తిరి శక్తికి ఆద్యం ముకుందరెడ్డి, ముకుందరెడ్డి అని నేను ఇప్పుడు చిరంజీవి గారి వాయిస్ తీసుకొని లేదంటే మహేష్ బాబు గారి వాయిస్ తీసుకొని పాపులారిటీ వచ్చింటే నిజంగా అది వాళ్ళని చెప్తుండే. కానీ ఇవాళ నేను ముకుందరెడ్డి అని ఒక క్యారెక్టర్ తీసుకున్నాను, అది మా ఇంటి పక్క వ్యవసాయదారుడు, చిన్న పొలం పనులు చేసుకునే అతను. బిత్తిరి సత్తి ఇమిటేషన్ అతను అన్నమాట, పేరు మార్చా అలా ఉండేవాడు అతను. యాజిటేజ్ నాయకంగా అతని లైఫ్లో ట్రాజెడీ అంతా నేను నేర్చుకున్నా. తనకి పెళ్ళయి మళ్ళీ విడాకులైపోయి ఇవన్నీ నేను కళ్ళ ముందు చూసిన కాబట్టి తను ఏ టైంలో ఎట్లా స్పందిస్తుండే, ఎంత అమాయకంగా ఇన్నోసెంట్ అనమాట. తనకి ఈ 10 రూపాయలకి ఎన్ని వస్తువులు వస్తాయో కూడా తెలియదు, అంత అమాయకత్వం. పశువులు ఎన్ని పాలిస్తాయి, పశువులు ఏ టైంకి ఎంత తింటాయి, ఏ టైంకి మేపక రావాలి, గిద్ తెలుసు ఆయనకు. పశువులతోనే సావాసం ఆయన, మనుషులతో తక్కువ. అసలు మనుషుల్లో అలాంటి అమాయకత్వాన్ని ఉండనిస్తారా, ఏ పోరా నువ్వు పొలం కాడిపో, పండగ వీడు చేసుకుంటాడు, పబ్బ వీడు, తిరుగుళ్ళు, సినిమాలు, షికార్లు ఇల్లు చేసుకుంటారు, కానీ ఆడు మాత్రం పొలంతో పశువులతో ఉండేటువంటి అటువంటి క్యారెక్టర్ నాకు ఇన్స్పిరేషన్. ఓకే, ఒక నేటివిటీ క్యారెక్టర్, నేటివిటీ క్యారెక్టర్ ఇంటి పక్కన ఉన్నటువంటి చిన్నప్పటి నుంచి అబ్జర్వ్ చేసి ప్రభాకర్ గారు, ఇప్పుడు బతుకమ్మ సినిమాతో తెలంగాణ మాండలికానికి కానీ తెలంగాణ బతుకు చిత్రానికి ఒక కొత్త డైమెన్షన్ తీసుకొచ్చారు మీరు. మంచి ఉద్యమం ఒక పీక్ దశలో ఉన్న టైంలో మీరు దానికి తీసుకొచ్చారు. ఇప్పుడు అగైన్ ఇది ఒక తెలంగాణ నేపథ్య చిత్రం. ఇది ఈ సినిమా అనేటువంటిది తెలంగాణ నేపథ్యానికి ఎలా ఉపకరించబోతుంది, దీంట్లో ఎంతవరకు తెలంగాణ నేపథ్యాన్ని వాడారు మీరు మాండలికాన్ని కానీ నేపథ్యాన్ని కానీ? ఇది ఆ ఊర్లో జరిగింది కాబట్టి ఆ ఊర్లో ఎట్లా ఎలా మాట్లాడతారో అట్లా ఉంటుంది. ఇది కూడా బతుకమ్మలో కూడా అంతే, ఆ భాషకు వచ్చేసరికి ఇది కూడా అట్లనే ఉంటుంది. కానీ అది ఇక్కడ ఉండే సమస్యల మీద ఉంది సినిమా, అది ఇక్కడ మన తెలంగాణ సమస్యల మీద ఉంది ఆ సినిమా. కానీ ఇది అది కాదు, ఇది టోటల్ ఓవరాల్ సినిమా. ఇది ఎవరైనా చూసే సినిమా. ఓకే, హోల్సమ్ ఎంటర్టైనర్, నాట్ ఒక పర్టికులర్ మాండలికం, లేకపోతే ఒక ప్రత్యేక ప్రాంతత్వం, ఇది లేదు, యూనివర్సల్ అప్లికేషన్. ఆ ఊర్లో జరుగుతుంది కాబట్టి కొంత మనకు ఆ సాంగ్స్ అవంతా తీసుకోవటం, ఆ కల్చర్ అట్లా కనపడుతుంది అంతే. స్టోరీ మాత్రం అది కాదు, స్టోరీ మనకి యూనివర్సల్ స్టోరీ. మీకు దర్శకుడిగా 2 ఏళ్ల పూజారి నుంచి ఇప్పటిదాకా మిమ్మల్ని చూస్తున్నాం, ఎన్నెన్నో సినిమాలు చేశారు, కానీ ఒక దర్శకుడిగా ఎక్కడ కాంప్రమైజ్ అవ్వరు క్వాలిటీ విషయంలో? ఈ సినిమా విషయంలో రసమయ్య బాలకృష్ణ గారికి సినిమా ప్రొడక్షన్ అనేటువంటిది, సినిమా ఇండస్ట్రీ పట్ల వరకు ఉన్నటువంటి అవగాహన అనేటువంటి తక్కువ, ఆయన ఒక సాంస్కృతిక ప్రముఖుడు అయినప్పటికీ మీ ఈ ప్రొడక్షన్ అనేటువంటిది ఎలా జరిగింది, ఆయన ఇచ్చినటువంటి సహకారం ఎలా ఉంది? అయితే ఆ జనగామని ఊర్లో మొత్తం షూటింగ్ జరిగింది, ఆయన మాకు ఏం కావాలో అవి ఇచ్చారు అంతే. ఆయన మధ్యలో ఎక్కడ ఆయన ఇన్వాల్వ్ కావటం అట్లాంటివి ఏమి లేదు, సంబంధం లేదు. ముందు స్టోరీ విపరీతంగా నచ్చింది ఆయన, ఫస్ట్ మామూలుగా నచ్చలేదు. ఇక నేను ప్రతిరోజు పోయి సీన్లు చెప్తుంటే అంత ఎంజాయ్ చేసేవాడు. దానివల్ల మాకు మీద నమ్మకం వచ్చేసింది ఆయనకి, బ్రహ్మాండంగా తీస్తామనేది. ఇక మేము ఆయన మళ్ళా మధ్యలో 3 ఎలక్షన్లు, ఆ ఎలక్షన్లప్పుడు మేము షూటింగ్లో ఉన్నాం. ఇక అందుకే కొంచెం సినిమా లేట్ కావడానికి కొంత రీజన్ జరిగింది.
అంటే రెగ్యులర్గా ఇంత ఇదిలో తీసి రిలీజ్ చేయాలనే రిస్ట్రిక్షన్ అయితే ఏం లేదు కదా, యూ కెన్ టేక్ ఎట్ యువర్ కన్వీనియన్స్. అట్లా ఏం లేదు, అలా ఏం లేకపోవడంతో రిలీజర్గా తీసుకుంటూ వెళ్ళిపోయారు. ఆయనది ఒక పాట ఉంది, ఆ పాట కోసం ఎక్కువ లేట్ అయింది, ఎలక్షన్లన్నీ అడ్డం వస్తా వచ్చింది. ఆయనది పాట అంటే ఆయన యాక్ట్ చేసిన పాట, ఒక సాంగ్ చేశారు, ఒక సాంగ్లో ఆయన యాక్ట్ చేస్తూ ఆయన పాడి, ఓహో ఆయన పాట యాక్ట్ చేశారు, యాక్ట్ చేశారు. ఓహో ఆయన ఎలక్షన్స్లో బిజీ ఉండటం వల్ల దానివల్ల కొంత కొంత. మ్యూజిక్ డైరెక్టర్గా కూడా మీకు అద్భుతమైన టేస్ట్ ఉంది, మీ ప్రతి సినిమా మ్యూజికల్ హిట్, ద సేమ్ టైం మధ్యలో మీకు మ్యూజిక్ డైరెక్టర్గా కూడాను చేసి చాలా సినిమాలు చేశారు, బతుకమ్మ దగ్గర నుంచి ప్రతి సినిమా చేశారు, మ్యూజిక్ చేశారు. ఈ సినిమాలో మ్యూజికల్ ఇంపార్టెన్స్ ఏమిటి, లిరిక్స్ ముఖ్యంగా మీ సినిమాల్లో పాట అనేది వినిపిస్తుంది, పాట అనేది వికసిస్తుంది, ఎందుకంటే ప్రతి అక్షరానికి ఒక అర్థం ఉంటుంది మీ ప్రతి సినిమాలో, బతుకమ్మలో కానీ అంతకుముందు సినిమాల్లో కానీ. ఈ సినిమాలో పాటల పరంగా ఉన్నటువంటి ప్రత్యేకత ఏమిటి? ఇందులో సందర్భం అనేది పాటలకి ఎక్కువ అవకాశం ఉంది, సిచ్యువేషనల్ సాంగ్, సిచ్యువేషన్స్ అన్ని సిచ్యువేషన్సే. ఇక దాంతో ఒక్కొక్క సాంగ్ ఇక ప్లాన్ చేసుకుంటా. అయితే ఇక్కడ ఇవి జరగటానికి బాల్ ఇప్పుడు రసమయ్య గారు ఒక బ్రాండ్ అంబాసిడరే పాట అంటే పాట, మళ్ళీ చుట్టూ 550 మంది కళాకారులు ఉండేవాళ్ళు అక్కడ సాంస్కృతిక సారథి ఆఫీసులో. నేను పక్కనే కంపోజ్ చేసుకునేవాడిని, పెద్ద టెన్షన్ పట్టుకునేది నాకు, ఎందుకంటే వాళ్ళు పాడుకుంటా డప్పులు మోగించుకుంటా మొత్తం ఎంజాయ్ చేసుకుంటుంటే ఈరోజు వినటం నేను అక్కడ విని అసలు ఇక ఛాలెంజ్కి తీసుకున్నాక నేను ఛాలెంజ్ తీసుకొని ఇంక అప్పుడు ఒక థాట్ వచ్చింది నాకు. అదేం థాట్ అంటే 550 మంది కళాకారులు అందులో పనిచేసేది, సరే ఈ డప్పులు అక్కడ మోగుతుంది వీళ్ళు పాడుతున్నారు, ఈ డప్పులు పెట్టాలి మొత్తం 550 మంది కళాకారులను పెట్టాలి దీంట్లో డప్పులు 550 డప్పులు పెట్టాలి, పెట్టి చేద్దామని ఇక ఒక పాట అనుకొని ఒక ట్యూన్ చేసి మన అభినయ సీన్ గారిని మొత్తం పిలిస్తే ఆయన ఇక మామూలుగా రాయలేదు దాన్ని, ఇంకా ఆ మూతలే అట్లుంటాయి డమ్ డమ్ డోలు బాధే అని రాశారు. ఇక ఆ వర్డ్ పడేసరికి ఇంకా అట్లా ఇక పులకరించిపోయాం ఇక అంతే. ఇక ఆ సాంగ్ ఇక మన గణేష్ మాస్టర్ని పిలిచాం షూట్ చేయడానికి, ఆయన విన్నాడు సాంగ్ విని ఆయనకి పిచ్చిలేసిపోయింది అక్కడ ఆ డప్పులు, ఎందుకంటే 550 మంది దృష్టిలో పెట్టుకున్నాం కాబట్టి విపరీతమైన డప్పులు ఆ స్పాన్ ఉంది దానికి. అట్లా చేసిన సాంగ్ ఆ సాంగ్, మొత్తం 5 సాంగ్స్ అండి. 5 సాంగ్స్. 5 సాంగ్స్లో ఎవరెవరు ఎన్ని రాశారండి? అభినయ శ్రీని గారు 4 రాశారు, మిట్టపల్లి సురేందర్ ఒకటి రాశాడు. అదే ఫస్ట్ సాంగ్, మిగిలిన 4 పాటలు అభినయ్ గారు రాశారు. వీటిలో ఆయన మీద రసమయ్య బాలకృష్ణ గారి మీద షూట్ చేసింది ఈ డప్పుల సాంగ్. డప్పులది కాదు, డప్పులది రస సత్యన్న మీదనే. ఆయన మీద చేసింది బోనాల సాంగ్ ఒకటి ఉంది, ఆ బోనాల సాంగ్ ఆయన ముందు నుంచి ఆయన బోనాల సాంగ్ ఒకటి ఉండాలి. ఇప్పుడు ఈ సినిమాని ఒక జోనర్గా చెప్పాలంటే ఏ జోనర్ అని చెప్తారు మీరు? ఒక లవ్ స్టోరీ అంటారా, ఒక పొలిటికల్ ఫిల్మ్ అంటారా, లేకపోతే ఒక సోషల్ ఇష్యూస్ మీన్స్ తీసిన కాంటెంపరీ సోషల్ సోషల్ లవ్ స్టోరీ, సోషల్ అంటే కాంటెంపరీ ప్రాబ్లమ్స్తో ఉంటుండే అట్ ద సేమ్ టైం లవ్, లవ్ అనేటువంటిది అది ఫెయిల్ లవ్గా చూపించారా నువ్వు చెప్పమ్మ? హౌ ద లవ్ వెంట్ ఏంటి, హౌ ద క్యారెక్టర్ యూ ఫాల్ ఇన్ లవ్ విత్ హిమ్, హీ ఫాల్స్ ఇన్ లవ్ విత్ యూ? వీళ్ళిద్దరు ఎవరు ఇష్టపడతారు ముందు ఎవరు అడ్వాన్స్ అవుతారు ఇది కాదు స్టోరీ అనుకోకుండా వాళ్ళు ఆ ఇన్సిడెంట్ ప్రకారం కథలో ఇన్వాల్వ్ అయితే కమ్ క్లోజ్ టు ఈచ్ అదర్. అది ఎలా, అది ఎలా వస్తుందంటే ఆడియన్సే అనుకుంటారు అరే వీళ్ళు కలిసిపోతే బాగుండని, వీళ్ళు ఎప్పుడు కలుస్తారా, కలిస్తే బాగుంటుంది అని అనుకుంటారు. ఒక ఇన్స్పైరింగ్గా ఉంటుంది ఎండింగ్, ఒక 1 మినిట్ ఫ్యూచర్ ఇలా జరగబోతుంది వీళ్ళకి అని అలా ఇచ్చాను. ఇద్దరు ఫెయిల్యూర్సే కలవనికి కారణమైంది, ఒక బాధ నుంచి కలుస్తారు, ఒక మంచి డిఫరెంట్ లవ్ స్టోరీ, డిఫరెంట్ లవ్ స్టోరీ, ఒక డిఫరెంట్ సిచ్యువేషన్లో ఒకటి అయ్యేటువంటిది అనమాట. ఓకే ఓకే. ఇప్పుడు విత్రి సత్తికి ఒక పాపులారిటీ ఉంది, ప్రియా ఈజ్ ఆల్సో ఈక్వల్లీ గుడ్ నోన్ ఇండస్ట్రీలో మన ఆడియన్స్ అందరికీ. ఇక అదర్ ప్యాడింగ్ ఏంటి సినిమాలో? అదర్ ప్యాడింగ్ మ్యాక్సిమం కొత్త వాళ్ళే, ఒక గౌతమ్ రాజు గారు ఒక చిన్న వేషం వేశారు అంతే, ఆయన తప్ప ఇంకా అంతా కొత్త. ఇంకా అతను కూడా హీరో హీరోయిన్ ఫాదర్ కూడా, హీరోయిన్ ఫాదరు అదే ఒక చిన్న ఒకటి 2 సీన్లు అంతే. మిగిలిన వాళ్ళు మొత్తం ఆ ఊరు నుంచే తీసుకున్నాం, ఆ ఊరు టీఎస్ఎస్ కళాకారులు కొంతమంది ఉన్నారు, ఆ ఊరు నుంచి మ్యాక్సిమం తీసుకున్నాం. అసలు మీకు అసలు కొత్త వాళ్ళు కొత్త చేశారు వీళ్ళని అసలు అనిపించదు సినిమాలు, అసలు అంత ఒక్కొక్కళ్ళు ఒక్క డైలాగ్ ఉన్నా కూడా అంత కేర్ తీసుకున్నాం, వాళ్ళనే తీసుకొచ్చి డబ్బింగ్ చేయించాం,
అసలు మీకు ఎక్కడ ఒక డైలాగు ఒక ఎక్కడ కానీ వంక పెట్టడానికి ఆర్టిఫిషియల్ ప్రాంతాల వారీగా చూసుకుంటే ఇప్పుడు తెలంగాణ, ఆంధ్ర, నైజాం, ఇటు రాయలసీమ అనేటువంటి మూడు ప్రాంతాల వారీగా తీసుకుంటే ఏ ప్రాంతం వాళ్ళు ఎక్కువగా ఓన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఈ సినిమా? అంటే ఇక్కడ జరిగిన సినిమా ఒకటే, దీని సమస్య ఎక్కడ వస్తుందంటే బతుకమ్మ సినిమా వలన నాకు ఒక బ్రాండ్ అయిపోయింది తెలంగాణ ఈ సినిమాలు తీస్తాం అనేది. సత్యన్న ఎలాగో ఇక్కడ సంబంధించి, రసమయన పక్కా, ఇంకా ప్రియా అంతే, తీసుకున్న ఆర్టిస్టులు అంతే, జరిగిన లొకేషన్ అదే, అందువల్ల ఈ ప్రాంతమే అని అనుకోవచ్చు అక్కడ వాళ్ళు. ఎట్లాగో ఇక్కడ అడ్వాంటేజ్ ఉంటుంది సినిమా, డెఫినెట్గా ఉంటుంది అది. మనకి ఎక్కడ ఒక ఊర్లో జరిగితే నా చుట్టుపక్కల ఎట్లయితే మన క్రేజ్ ఉంటుందో ఇది ఉంటుంది, కానీ అక్కడ తెలుస్తుంది అసలు ఆహా ఇది తెలంగాణ సినిమా మాత్రమే కాదు ఇది అని అక్కడ అనుకుంటారు. రిలీజ్ అయిన తర్వాత వాళ్ళు అర్థం చేసుకుంటారు. ముందు మాత్రం కొంచెం మేము రాత్రి జరిగిన ఫంక్షన్ కూడా అదే జరిగింది, మొత్తం మినిస్టర్స్ రావటం ఇది పక్క తెలంగాణ అని అనుకుంటారు, అది మాత్రం వాస్తవం కాదు. అది అందరు చూసేసి నిన్న ఫంక్షన్లో కూడా దిల్ రాజు గారు అన్నారు, తెలంగాణ ఆంధ్ర అని కాదు ప్రతి తెలుగు ప్రేక్షకుడు చూడాల్సిన సినిమా ఇది అని. యూనివర్సల్ ఇది. ఇప్పుడు మిగతా రిలీజ్ అనేటువంటి 25th వచ్చేసింది, ద రిలీజింగ్ టైంలో మీ మనోభావాలు ఏంటి, వాట్ ఈజ్ యువర్ అపీల్? ముందు ప్రేక్షకులకు ఎలా అపీల్ చేస్తారు కెమెరాలో చెప్పండి, ఎందుకంటే కెమెరాలు చూసి చాలా చాలా విషయాలు చెప్పినటువంటి కాబట్టి. అంటే మంది మీద ఎన్న కామెంట్లు చేసి మన మీద మనం అనేసరికి భయం పుడుతుంది. ఇప్పుడు జర డల్ అయిపోయినాం, ఎందుకంటే ఏమంటారు అనేది ఒకటి ఉంటుంది కదా. అంటే ఇప్పుడు బిత్తిరి శక్తిని ఒక ఏరియా వాళ్ళు ఫోన్ చేసుకోలేరు, ప్రపంచం మొత్తం తిరిగినటువంటి ఒక యాంకర్ గాను ఒక ఈ పాపులారిటీ తోటి ప్రపంచం మొత్తం తిరిగినటువంటి ఒక పాపులర్ ఫిగర్ కాబట్టి అన్ని ఏరియాల్లో మా ఏరియా అనేటువంటిది కాకుండా ఆ ఇదిలో ఆ యూనివర్సల్ అప్పీల్గా ఎలా ఈ సినిమా గురించి ఎలాంటి అప్పీల్ ఇస్తారు ఇవ్వండి. మీరు అనుకున్నట్టుగా బిత్తిరి శక్తి దేన్ని వదలలేడు, ఖచ్చితంగా మీరు చూసి నాకు మంచి మార్కులు వేస్తారు, మీ టేస్ట్కు తగ్గట్టే ఉంది సినిమా. నేను తిరిగిన అనుభవంతో చెప్తున్నా, నేను ఆస్ట్రేలియా పోయినా లండన్ పోయినా నన్ను ఎంత బాగా అంటే ఒక స్టార్కు ఇచ్చిన ట్రీటే ఇచ్చారు. మిమ్మల్ని నిజంగా నేను సాటిస్ఫై చేస్తున్న ఈ సినిమాతోని, నా టీం మొత్తం ఖచ్చితంగా మీరు అప్రిషియేట్ చేస్తుంది. ప్రియా, నేను ప్రేక్షకులకి పరిచయం అయింది ఫస్ట్ ప్రియా పటాస్తోని, పటాస్ ప్రియా, పటాస్ ప్రియా అని అందరూ చేసిన 8 ఎపిసోడ్స్ అయినా కూడా చాలా అందరూ చాలామంది చాలా బాగుంది చాలా బాగా చేసావు అన్నారు, మెచ్చుకున్నారు అక్కడ యాంకర్స్, బయట జనాలు, ప్రేక్షకులు కానీ. ఇప్పటికీ కూడా అరే అప్పుడు పటాస్లో చేసిండే మళ్ళీ కనిపిస్తలేదు అని అంటున్నారు కొంతమంది. ఈ ఫస్ట్ నా మూవీతోని మీ ముందుకు వస్తున్నా, పటాస్లో ఎలా అయితే ఆదరించారో ఇది దాని తర్వాత బ్రేక్, ఇంత పెద్ద బ్రేక్ తీసుకొని మీ ముందుకు వస్తున్నా అంటే ఒక మంచి ఛాలెంజింగ్ రోల్తోనే వస్తున్నా. దీన్ని చూసి కూడా మీరు అందరూ నన్ను ఆదరిస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ప్రభాకర్ గారు, యాజ్ అ డైరెక్టర్ అండ్ యాజ్ అ మ్యూజిక్ డైరెక్టర్, ఈ సినిమా పట్ల మీ ఐడియా, అంచనాల గురించి కానీ మీ అపీల్ ఏంటి? ఈ సినిమా చూస్తే ఒక 30 అరగంట నుంచి 40 మినిట్స్ థియేటరు అసలు ఎవరిని మనం పట్టుకోలేము, ఇంకా అంత కామెడీ ఉంటుంది. దాని తర్వాత మళ్ళీ అంత సెంటిమెంట్ ఉంటుంది, మళ్ళీ సినిమా అయిన తర్వాత ఇంకొక ఇన్స్పైరింగ్ క్లైమాక్స్ ఉంది. దాని తర్వాత అన్నిటిని మించి బ్రహ్మాండమైన సాంగ్స్ ఉన్నాయి, ప్రతి సాంగ్ ఎంజాయ్ చేస్తారు, ప్రతి సాంగ్, ప్రతి ట్యూన్, ప్రతి లిరిక్లు, ప్రతి బిట్టు అభినయ సింగ్ గారు రాసింది. ఆయన ప్రాణం పెట్టి ఆయన మామూలుగా రాయాలి అసలు. ఇక మేము, నేను ఈ స్క్రిప్ట్ వర్క్ జరిగింది ఏంటంటే, నేను ఆదేశరావు అని సౌండ్ ఇంజనీర్, అతను ఇప్పుడు నాకు ఈ దీంట్లో మొత్తం నాకు సినిమా స్టార్ట్ అయిన దగ్గర నుంచి నిన్నటి వరకు కూడా నాతో పాటే ఉంటాడు, మొత్తం అంత హెవీ వర్క్, మంచి హార్డ్ వర్కరు ప్రతి విషయంలో. అతను కూడా నాలాగనే మంచి మ్యూజిక్ నేర్చుకున్నాడు, ఒక డైరెక్షన్ కూడా చేశాడు అతను, ఆల్రౌండర్ అతను. దాంతో అతను మళ్ళీ దాని తర్వాత సిద్ధార్థ్ గారు అని ఉన్నారు, చందు తులసి అని ఉన్నారు, ఇది రైటర్ల టీం, స్క్రిప్ట్ రైటరు. ఇక సాంగ్స్కి వచ్చేవరకే ఇక అభినయ శ్రీన్ గారు, ఇంకా అసలు నేను ట్యూన్ చేస్తేనే ఆ ట్యూన్కే కొంచెం బాధగా అనిపించేది, ఆయన రాసిన తర్వాత ఇక అసలు దానికి ఒక రూపమే మారిపోయి అంత అసలు మామూలుగా ఉన్నది. ఇక అసలు అందులో ఒక మదర్ సాంగ్ ఒకటి ఉంది, అట్లా పిండేశాడు అంతే ఆయన. అంటే పిండుడు ఆయనకు కొత్త ఏం కాదు, అంతకుముందే రాజశేఖర్ గారి సినిమా గోరింటాకు సినిమా ఆయన
అభినయ శ్రీనివాస్ అనడు కంటే అన్న చెల్లెలు శ్రీనివాస్ అంటే మంచిది ఏమి నేను చాలా హార్డ్ వర్క్ చేశాను ట్యూన్స్ మ్యూజిక్ చేయటానికి. కానీ నేను ఇప్పుడు ఒకటే చెప్తాను, నేను ట్యూన్ చేసిన దానికన్నా కూడా ఆయనకే నేను ఎక్కువ మార్కులు ఇస్తాను. అంత న్యాయం చేయటం అంటే నాకు ఎప్పుడు ఒక డౌట్ ఉంటుంది, మంచి లిరిక్స్ దొరుకుతాయో దొరకవని ఒక డౌట్ ఉంటా ఉంటుంది నాకు. అన్ని లిరిక్స్ అన్నీ అయిపోతున్నాయి, మనం ట్యూన్ చేసే వరకు ఉంటాయో ఉండవు, అంత రొటీన్గా ఉంటాయని ఆయన ఎత్తుక్కొచ్చి అసలు మొత్తం ఎంత హార్డ్ వర్క్ చేశాడు దాని మీద. అసలు ఒక్కోసారి వార్డ్ కోసం కూడా ఒక దాన్ని మళ్ళా నేనే రాస్తానంటాడు, ఆయన కనిపెడతాడు నేను కొంచెం డౌట్ పడేది. సార్ వద్దు ఇది నేను మళ్ళీ రాస్తాను అంటాడు, అంతే వద్దు సార్ బాగానే ఉంది అంటే లేదు నేను మళ్ళీ రాస్తాను అంటాడు. అంత ప్రాణం పెట్టాడండి అసలు. ఇక దాని తర్వాత మిట్టిపాల సురేందర్ ఒక సాంగ్ తను అలానే రాశాడు. ఈ రైటర్లకు సంబంధించి మాత్రం ఈ అంత అద్భుతమైన వర్క్ తీసుకున్నాం. రేపు ప్రతి ఫ్రేమ్ కూడా మీకు ఎక్కడ 90% సీన్స్ ఎంజాయ్ చేస్తారు, అది సెంటిమెంట్ కావచ్చు లేకపోతే సాంగ్స్ కావచ్చు లేకపోతే కామెడీ కావచ్చు. నా శ్రేయోభిలాషులు మిత్రులందరూ కూడా ఏమంటే మనం ఎక్కువగా విలేజ్లో ఏజ్డ్ కొంచెం ఇంటి దగ్గర ఉండే ముసలమ్మలు తాతలు పిల్లలు వీళ్ళు బాగా ఇష్టపడతారు. వీళ్ళకి ఇంటర్నెట్ అంటే ఏందో తెలియదు పాపం, వాళ్ళకి ఫోన్లు వాడకం ఏమి ఉండే, ఎక్కువ సినిమాలు చూసేది యూతే చూస్తారు. కాబట్టి నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే యూత్తో పాటు మీ అమ్మ నాన్న మీ అమ్మమ్మ తాతలను కూడా తీసుకెళ్ళండి నా సినిమాకి, ఎందుకంటే వాళ్ళ ఆశీర్వాదం బలంగా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా వాళ్ళని తీసుకురండి థియేటర్. ఒకటి చిన్న చిన్నదంటే రసమయ్య ఒక మాట, అంటే ఆయన ఎంత కష్టపడి ఈ సినిమా తీయటం, ఇటువంటి సినిమాకి కమర్షియల్గా ఆలోచించి ఎవరు ముందుకు రారు, అటువంటి ఆయన రావటం ఆయన ఇట్లాంటిది ఉండాలని చేయటం ఇదంతా ఆయనకు ప్రత్యేకంగా నా కృతజ్ఞతలు. దాని తర్వాత ఆయన సీన్ చెప్తాను నేను, చెప్పిన తర్వాత పగ మామూలుగా నవ్వడు, అంత నవ్వుతాడు. కానీ మళ్ళీ తర్వాత నాతో మాతో చెప్పడం అలా ఇది బాగుంది సూపర్ ఉందని మళ్ళీ ఇంకోసారి ఇంకా రాద్దామా అని ఒక డౌట్ వస్తూ ఉంటుంది. మరి నిన్నేమో నవ్వాడు వాళ్ళు మళ్ళీ ఏం మాట్లాడలేదని. అట్లే సాంగ్స్ ఆయన ఎంజాయ్ చేస్తాడు లోపల లోపల, అది కానీ ఎక్స్ప్రెస్ చేయడు. అంటే ఎందుకు చేయడంటే ఆయన బహుశా నేను అనుకుంటాను ఆయన ఇట్లా చేస్తే మళ్ళీ వీళ్ళు నెక్స్ట్ చేసే డైలాగ్స్ కావచ్చు లేకపోతే సాంగ్స్ కావచ్చు వర్క్ చేయరేమో అని ఒక డౌట్ వచ్చింది ఆయనకి, సస్తే అనడు ఆయన. అందువల్ల కూడా మేము ఇంత ఇంకా ఎక్కువ ఇంకో రకంగా చెప్పాలంటే ఆయన నేను తీసుకున్నట్టు ఇప్పుడు ఆయన చేయాల్సిందే యాక్చువల్గా. కానీ ఇప్పుడు సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉంటుందిగా, ఆయన ఒక కళాకారుడే కానీ ఇప్పుడు నాయకుడు ఆయన, అట్లనే దీనికి ప్రయారిటీ ఇస్తే జనాల్లో ఇది ఉంటుంది. అందుకు ఆయన చేయకపోవటం వల్ల నాకు వచ్చింది అంటే వచ్చిందంటే దాన్ని పోయి ఇంకెవరికో రాలేదుగా, ఒక అర్హత ఉండబట్టి బుద్ధి శక్తి అని ఒక అర్హత ఉండబట్టి. వెరీ గుడ్, ఆల్ ద బెస్ట్ అండి విత్ సార్, కంగ్రాట్స్ మా, ఆల్ ద బెస్ట్ సార్. 25వ తారీఖున రిలీజ్ అవుతుంది మీ సినిమా, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. Hey guys. Hi, this is Venkatesh here. This is Vijay Devarkonda. Hi, this is Samantha. Kalampuna Srinivas. Watching Telugu Film Nagar. Subscribe to Telugu Film Nagar. Subscribe to Telugu Film Nagar. Do subscribe to Telugu Film Nagar. Telugu Film Nagar. Please subscribe to Telugu Film Nagar. You're watching Telugu Film Nagar. Subscribe to Telugu Film Nagar for the latest updates. Telugu Film Nagar. Chinna bell icon untadi, annokandi.